బిల్వవృక్షం మనందరికీ తెలిసిందే. బిల్వవృక్షానికి మరొక పేరు మారేడు వృక్షం. పరమశివుడికి ప్రీతికరమైనది మారేడు దళం. బిల్వపత్రానికి బోళాశంకరుడి పూజకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. బిల్వవృక్షం అంటేనే వృక్షరూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు. హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. ఈశ్వరుడికి ఎన్నో రకాల పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించినా వాటిలో మారేడు దళం లేకపోతే ఆ పూజ పరిపూర్ణం కానట్లే. చెంబుడు నీటిని పోసి మారేడు దళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు, ఆ పరమశివుడు ఆనందంతో మీ కోరికలను తీరుస్తాడు. 3 విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్షమాల లేకుండా, బిల్వపత్రం లేకుండా సాంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు. బిల్వవృక్ష దర్శనం చేతనే పాపాలు తొలగిపోతాయని, అలాగే బిల్వవృక్షాన్ని చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. బిల్వపత్రాలు 3 దళాల రూపంగా ఉండటం ఒక విశేషం అని చెప్పవచ్చు. నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్లలాగా మహావృక్షము కాదు. పోని అరుదైన వృక్షము అంటే అది కూడా కాదు. ఈ చెట్టుని శివాలయాలలో, దేవీ మందిరాల ప్రాంగణంలో తప్పక ఉంచుతారు. దీని ఆకులకు ఔషధ లక్షణాలు ఉన్నాయని, జలుబుకి సంబంధించిన దోషాలను ఇవి నివారిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. బిల్వపత్రం లోపలి వైపు ఉండే భాగానికి లక్ష్మీ అని పేరు. అయితే ఇంతటి పవిత్రమైన బిల్వవృక్షాన్ని సోమవారం నాడు నాటినా లేదా ఎవరికైనా దానం ఇవ్వటం వల్ల సమస్యలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే భస్మ విభూతిని ఎవరికైనా ఇవ్వటం వల్ల మనం సంపదను పెంపొందించుకున్న వాళ్ళమవుతాం. బిల్వపత్రాలతో శివపార్వతులను పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఎవరైతే అపమృత్యు దోషంతో బాధపడుతున్నారో వారు ఈ సోమవారం రోజున మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ బిల్వదళాలతో ఈశ్వరుని అర్చిస్తే అన్ని అరిష్టాలు తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ బిల్వవృక్షం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయం నుంచి ఉద్భవించినదని పండితులు చెప్తున్నారు. బిల్వపత్రాలు త్రిశూలాకారంలో ఉండి ఆ త్రినేత్రుని 3 కన్నుల్లా ఓంకారానికి ప్రతీకగా భావిస్తారు. మరి ఇంత విశిష్టతను కలిగిన బిల్వ మొక్కను శివునికి ప్రీతికరమైన సోమవారం రోజున ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల మీ సమస్త బాధలను దూరం చేసుకున్న వారవుతారు. మర్చిపోవద్దు,